హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింధూరా బ్యూటీ అండ్ బ్లాగ్స్ టుడే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేసిన రింగ్ లైట్ అండి ఇది మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ఈ వీడియోలో అన్బాక్సింగ్ అండ్ దీనివల్ల మనకి యూజ్ ఏంటి ఇది ఎలా యూజ్ అవుతుంది మనకి అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు ఎలా సెట్ చేయాలనేది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తానండి అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ఈ రింగ్ లైట్ వల్ల యూజ్ ఏంటంటే మనకి లైటింగ్ ప్రాబ్లం అనేది ఉండదండి మెయిన్లీ లైటింగ్ ప్రాబ్లం అనేది ఉండదు మనం అంటే కొంచెం డార్క్గా ఉన్న ప్లేసెస్లో లేకపోతే నైట్ షూట్ చేసుకోవాలి కొంచెం ఫ్రీ టైం అనుకోండి నైట్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి మనకు ఉన్న లైట్స్ సరిపో అప్పుడు మనకి రింగ్ లైట్ అనేది పెట్టుకుని వీడియో చేసుకుంటే కొంచెం క్లారిటీగా అనేది ఉంటుంది అనమాట అండ్ అంతేకాకుండా మేకప్ వీడియోస్ కూడా చాలా బాగుంటుంది నాది వచ్చి బ్యూటీ ఛానల్ కాబట్టి నా ఈ మేకప్ వీడియోస్ ఉంటాయి అని చెప్పేసి నేను ఇది ఆర్డర్ చేసుకున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇది అని చెప్పేసి నాకు ఇప్పటికీ అయ్యిందండి తెప్పించుకోవడం అండ్ అంతేకాకుండా నేను ఏంటంటే కొంచెం అఫోర్డబుల్ అఫోర్డబుల్ ప్రైసెస్లో తెప్పించుకుందాము అని చెప్పేసి నేను రివ్యూస్ అన్నీ చూసిన తర్వాత ఇది బాగుంది అని ఇది సెలెక్ట్ చేసుకున్నానండి చేసుకుని అండ్ కాస్ట్ కూడా ఎంతో కాదండి దీని కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ అండి ఇది ఓన్లీ లెవెన్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ ఇది నేను అమెజాన్లో తెప్పించుకున్నాను మీకు దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీకు నచ్చితే మీరు కూడా మీ ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే ఫస్ట్ ట్రై చేసే వాళ్ళకైతే ఇది పర్లేదు అనిపిస్తుంది మనకి దీంట్లోనే క్వాలిటీని బట్ ప్రైస్ ఉంటుందండి ఇంకా ఇంకా ప్రైసెస్లో ఉన్నాయి చాలా అంటే త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఇంకా మనం పెట్టుకోవాలి కానీ ఇంకా ఇంకా కాస్ట్ ఇంకా ఉందండి కాకపోతే నాకేంటంటే నాకు అనిపించింది నాకు అంత అవసరం లేదు నాకు ఇది సరిపోతుంది అనిపించింది సో నేను ఇదైతే తీసుకున్నాను ఇది ఎంతో కానీ డిస్కౌంట్ అండి డిస్కౌంట్ నుంచి ఎయిట్ ఫార్టీ రూపీస్ ఎంతో లెస్ అయింది అనమాట యాక్చువల్ ప్రైస్ అయితే మనకి ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ ప్లస్ ఉందండి దీనికి మనకి డిస్కౌంట్లో మనకి వచ్చిందనమాట మనకి పర్సంటేజ్ అమెజాన్లో అండి లింక్ ఇస్తాను నేను అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ట్రైపాడ్ ఇంత స్ట్రాంగ్గా వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎందుకనంటే మనం పెట్టిన అమౌంట్ వచ్చేసి తక్కువే కదా ఓన్లీ లెవెన్ హండ్రెడ్ ఫార్టీ రూపీసే కదా నార్మల్గానే ఉంటుందేమో అనుకున్నాను కానీ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది అసలు నాకైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి ట్రైపాడ్ చూసి నేను అండ్ ఇది వచ్చేసి మనకి లైట్ వచ్చేసి ఒక సేఫ్టీ ఒక బ్యాగ్లో పెట్టి పంపించారు ఇది కూడా చాలా ప్యాకింగ్ అయితే చాలా అనమాట చూస్తున్నారు కదా ప్యాకింగ్ అయితే మనకి ఇలా వచ్చింది దంజాన్ నుంచి నేను పెట్టిన వన్ వీక్ వన్ వీక్ కాదు ఒక సిక్స్ డేస్కి అలా వచ్చేసింది పెట్టింది అండ్ లైట్ మనకి ఈ బాక్స్లో బ్యాగ్లో అండ్ ఈ బాక్స్లో ప్యాక్ చేసి పంపించారు మనకి లైట్ అండ్ మనం ఫోన్ సెట్ చేసుకునేది కలిపి ఈ దీంట్లో ప్యాక్ చేసి మనకి పంపించారండి ఓపెన్ చేసి ఇలా ఉంటుంది అనమాట అండ్ దీని కనెక్షన్ కూడా ఉంది మనకి బాక్స్ మీద ఎల్ఈడి రింగ్ ఫిల్ లైట్ అని ఉంటుందండి అంతేకాకుండా మనకి ఫిల్ లైట్ అండ్ బ్యూటీ ఫేస్ మేక్ ఫేస్ అండ్ ఐ ఇన్ బ్యూటీ నైట్ నైట్ కోర్ ఎక్స్ట్రీమ్ మల్టిపుల్ కలర్ టెంపరేచర్ అని ఉంటుందండి మొత్తం మీకు ఇది ఏంటి అనేది మొత్తం నేను మీకు ఇది ఆన్ ఆఫ్ మొత్తం అన్నీ మీకు ఈ లైటింగ్స్ ఏంటి మనకి ఎన్ని లైటింగ్స్ ఉంటాయి దీంట్లో అనేది కూడా మీకు మొత్తం నేను చూపిస్తాను మీకు సెట్ చేసి ఇది సెట్ చేయడం చాలా ఈజీ అండి నేను ఫస్ట్ అనుకున్నాను ఇవన్నీ చాలా నేను స్క్రూలు అవి చాలా బిగించుకోవాలేమో ఏమో అనుకున్నాను కానీ ఇదైతే ఏం లేదండి మామూలుగా దాంట్లో రింగ్ లైట్ తీసి మనకు ఒక స్క్రూ టైప్లో ఇచ్చారనమాట ఇంకా మిడిల్ మనకి మనకేమి ఇవ్వలేదండి దాన్ని తీసుకొచ్చి దీనికి టైట్ చేసేయాలన్నమాట అంతకు మించి మన కష్టపడి మనకు సెట్ చేయాల్సిందంటూ ఏం లేదండి దీంట్లో చ వెరీ వెరీ ఈజీ నేను తిప్పుతున్నాను కదా ఆ రింగ్ లైట్ వచ్చి ట్రైపోర్కి ఇలా సెట్ చేసేయడమే ఆల్రెడీ మనం ఫోన్ పెట్టుకునేది కూడా ఆటోమేటిక్గానండి మనం ఇలా తీస్తే వచ్చేస్తుంది అది కూడా మీకు చూపిస్తాను ఓకే అండి సెట్ అయిపోయింది అది వెరీ ఈజీ అండి ప్రాసెస్ ఏం లేదు అసలు మీకోసం నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఆ రింగ్ లైట్ తీసుకొచ్చి ఓన్లీ మనం దాంట్లో పెట్టి అక్కడ స్క్రూ టైప్ ఉంటాయి అనమాట దానికి సెట్ చేసి మనం ఆ స్క్రూని టైట్ చేసుకుంటే సరిపోతుంది దాని కింద మనకు బాల్లా ఇస్తాడో ఆ బాల్ని టైట్ చేసేస్తే ఇంకా మనకి లైట్ అటు ఇటు ఇంకా అంటే కదలకుండా ఉంటుంది నేను అదే సెట్ చేస్తున్నాను అనే స్క్రూ సైడ్ స్క్రూ టైట్ చేస్తున్నాక అయితే ఇంకా బాల్ అలా సెట్ అయిపోయి ఉంటుంది ఎలా కావాలో అలా సెట్ అయిపోయి ఉంటుందండి వెరీ ఈజీ అండి అది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం అది హైట్ అండి నాకు హైట్ అయితే చాలా నచ్చింది ఎంత హైట్ వస్తుందో అంటే దీని ఇంచెస్ ప్రకారం అయితే నేను ఎంత ఇంచెస్ ఉంటుందో ఇది నాకైతే ఐడియా లేదండి నేను చెప్పలేను కానీ చాలా హైట్ వస్తుంది అనమాట ఇది నేను ఒకసారి కొంచెం పెట్టి చూపిస్తున్నాను మీకు ఇంకా హైట్ వస్తుంది ఇది నేనైతే నిలబడి దాని పక్క నిలబడి మీకు హైట్ పెంచి నిలబడి మీకు చూపించాను చూపిస్తాను అండ్ ఇంకా ఇంకా వస్తుందండి హైట్ అది అంటే సిక్స్ ఫీట్ కంటే ఎక్కువేనేమో అనిపిస్తుంది నాకు అదైతే అంటే నేను నిలబడినా కానీ ఒకసి ఇంకా చాలా హైలో ఉంది ఇంకా అది మనం మనకై మనకైతే అంత హైట్ అవసరం లేదు కాబట్టి మనకి ఎంత హైట్ కావాలో అంత అడ్జస్ట్ చేసుకోవాలి దాన్ని డౌన్ డౌన్ చేసేసుకుని అండ్ నెక్స్ట్ దానికి కనెక్షన్ అనేది మనకి లైట్కి కనెక్షన్ అనేది ఉంటుందండి అది మనం సెట్ చేసుకోవాలి అది వెనకాల ఆల్రెడీ వాళ్ళు వైర్ అనేది ఇచ్చేస్తారు మొబైల్ కూడా ఎలా పెట్టాలో చూపిస్తున్నాను మిడిల్లో ఇంకా మొబైల్ అనేది అలా సెట్ చేసుకోవచ్చండి అలాగా మనం స్ట్రైట్ పెట్టుకోవచ్చు కానీ మన యూట్యూబ్ ఛానల్స్కి స్ట్రైట్ పెట్టం కదండి అందుకనే నేను ఇలా పెట్టి చూపిస్తున్నాను మీకు ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఇస్తాడు ఫ్లెగ్ ఇవ్వడండి డైరెక్ట్గా కి పెట్టుకోవాలి నా నేను ఇది పెట్టుకుంటున్నాను పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ మనకి అంటే ఆన్ ఆఫ్ బటన్ అండ్ లైటింగ్స్ బటన్ అన్నీ ఉంటాయండి మొత్తం మనం అంటే మనకి దీంట్లో త్రీ లైట్స్ ఉంటాయండి త్రీ లైట్స్ అంటే వామ్ వైట్ ఒకటి ఉంటుంది కూల్ వైట్ ఒకటి ఉంటుంది డే అనే డే లైట్ ఒకటి ఉంటుంది అనమాట అది అంతేకాకుండా ఇంకా మనం ఈ లైటింగ్ని పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అంటే ప్లస్ మైనస్ కూడా ఇస్తారనమాట దీంట్లో అంటే మనకు లైటింగ్ కొంచెం తక్కువ కావాలంటే తక్కువ పెట్టుకోవచ్చు ఎక్కువ కావాలంటే ఎక్కువ పెంచుకోవచ్చు మనం అండ్ త్రీ లైట్స్లో మనకి వామ్ బాగుంటే వామ్ వైట్ లేదా కూల్ వైట్ కావాలి కూల్ వైట్ అలాగా మనం సెట్ చేసుకోవచ్చండి మనం సెట్ చేసుకుని మనకి వీడియోకి మనకి సెట్ అయ్యేలా మనం అన్ని సెట్ చేసుకోవచ్చు అనమాట ఇది ఆన్ ఆఫ్ బటన్ అండి మీకు లైటింగ్ చూపిస్తాను కూల్ వైట్ ఎలా ఉంటుంది వామ్ అదంతా చూపిస్తాను ఇది ఏంటంటే ప్లస్ మైనస్ ఉంది కదా దాంట్లో లైటింగ్ పెంచుకోవడం తగ్గించుకోవడం అది ఇది వచ్చి వామ్ అండి వామ్ వైట్ ఇది వచ్చి కూల్ కూల్ వైట్ అండ్ వచ్చి డే అనమాట డే వైట్ ఇలాగ మనకి త్రీ టైప్స్ ఉంటాయి దీంట్లో ఈ లైట్లోని అలాగే మనం పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు లైటింగ్ అనేది అండ్ మిడిల్లో ఆటోమేటిక్ అండి మన మొబైల్ పెట్టుకునేది ఇలా ఇలా పెట్టుకోవచ్చు లేదా దీన్ని టర్న్ చేసుకోవచ్చు ఇది ఆటోమేటిక్గా ఫ్లెక్సిబుల్ అండి ఎలా అయినా టర్న్ అవుతుందనమాట మనకి ఆ మొబైల్ పెట్టుకునేది అండ్ అంతేకాకుండా ఆటోమేటిక్గా మనం రిమూవ్ కూడా తీసేసుకోవచ్చు పెద్ద దానికి స్క్రూ టైప్ అనేది ఏమి ఇవ్వలేదు మనం ఎలా ఇటు వంచితే అటు ఇలా టర్న్ అవుతుంది అనమాట అది అంతేకాకుండా ఇది ఈజీగా మామూలుగా దాంట్లో పెట్టేసుకోవచ్చు సెట్ చేసేసుకోవచ్చు లేకపోతే మనం ఏమైనా ఫొటోస్ అవి దిగినప్పుడు కావాలనుకుంటే వేరే మొబైల్ వాళ్ళు మనం తీసేసుకోవచ్చు అనమాట రిమూవ్ చేసే దాన్ని మొత్తం మీకు ఆఫ్ ఆన్ హైట్ అయితే ఇది చాలా హైట్ హైట్ ఎక్కువ ఉందండి అండ్ క్వాలిటీ నెంబర్ వన్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇది అంతేకాకుండా మన ఫొటోస్ కూడా చాలా బాగుంటుందండి క్వాలిటీ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి ఫస్ట్ టైం ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు ఇదైతే తీసుకోవచ్చండి నేను బిగ్ అప్ ఇస్తాను దీనికి